జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. సుమారు గంట సేపు సమావేశం సాగింది. పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరికలుంటాయని బాలినేని తెలిపారు. ఇచ్చిన మాటను జగన్ రెడ్డి మరచిపోయారన్న ఆయన జగన్ రెడ్డికి విశ్వసనీయత లేదని అన్నారు. జగన్ ను డబ్బులు అడిగినట్లు ఆరోపిస్తున్నారు. కానీ ఏ రోజు తాను జగన్ ను డబ్బులు అడగలేదని చెప్పుకొచ్చారు. పవన్ దగ్గర తాను ఎలాంటి డిమాండ్ పెట్టలేదని అన్నారు. కేవలం వైఎస్ కోసం భరించారని కన్నీళ్లు పెట్టుకున్న రోజులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ పదవులు ఆశించని జనసేనలోకి రావట్లేదన్న బాలినేని పవన్ ఆదేశాలతో కలిసికట్టుగా పనిచేస్తామని క్లారిటీ ఇచ్చారు. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ అయ్యారు. జనసేన పార్టీ కార్యాలయంలో ఈ ఇద్దరు నేతలు భేటీ అయ్యారు. సుమారు గంట సేపు సమావేశం సాగింది. జనసేనలో చేరికపై మాట్లాడుతున్న బాలినేని శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. సరే, సీనియర్ రాజకీయ నాయకులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఇక రాజకీయ చర్య జనసేన పార్టీతో జరగనుంది. అయితే ప్రస్తుతం శ్రీనివాసరెడ్డి గారు మన దగ్గర ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్, ఎట్లా జరిగింది పవన్ కళ్యాణ్ గారితో భేటీ ఎట్లా సాగింది సార్? బాగానే సార్, బాగానే హ్యాపీగా ఉంది. ఆయన బాగా స్పందించారు, చాలా హ్యాపీగా ఉంది. మరి చెప్పండి, బాగా జరుగుతుందని మేము ఆశిస్తూ ఉన్నాం. అంటే ఎప్పుడు మీరు పార్టీలో జాయిన్ అవబోతున్నారు, ఎక్కడ జాయిన్ అవబోతున్నారు, ఏమన్నా? రేపు ఎల్లుండిలో డేటు మంచిలో చూసుకొని రెండు డేట్లు ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఆయన వీళ్ళని బట్టి ఆ డేట్లో ఒంగోలులో జాయిన్. ఎందుకని సార్ మీరు వైఎస్ కుటుంబంతో చాలా దగ్గరగా ఉన్నారు, ఎందుకని ఆ పార్టీని వీడారని చెప్పు. నేను అంటే మీరేమనుకోకూడదు చెప్తాను. మరి షర్మిలా గారు ఎందుకు బయట అదగండి? అది కూడా మీరే చెప్పగలగాలి. అదే పరిస్థితి, నా పరిస్థితి. అంటే జనసేన పార్టీలో ఎలా ఉంటుందని, జనసేన పార్టీలో మీ జర్నీ ఎలా ఉంటుంది? బాగుంటుందని ఆశిస్తున్నాను. డెఫినెట్ గా బాగుంటుంది, ఎందుకంటే బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఇది మొత్తం మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టాక షర్మిలా గారు ఎందుకు ఇడారు, నేను అదే అదే ఈ రోజు నా పరిస్థితి అంటున్నారు. జనసేన పార్టీలో తన రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని ఆశాభ్యక్తం చేస్తాను. విడిజన్ షాప్ శ్యామ్తో మురళి, మహా న్యూస్ విజయ్.